సో యూజువల్గా ఈ సెరిబ్రల్ పాల్సీ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి క్వాడ్రీప్లీజిక్, డైప్లీజిక్, హెమీప్లీజిక్ అంటారు. అంటే క్వాడ్రీప్లీజిక్ అంటే యూజువల్గా కాళ్ళు చేతులు అన్నీ ఎఫెక్ట్ అయితే దాన్ని క్వాడ్రీప్లీజిక్ అంటారు. ఇంకా డైప్లీజిక్ అంటే రెండు కాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతే దాన్ని డైప్లీజిక్ అంటారు. హెమీప్లీజిక్ అంటే ఒక సైడ్ రైట్ సైడ్ రైట్ చెయ్యి రైట్ కాలు ఎఫెక్ట్ అయితే దాన్ని హెమీప్లీజిక్ అంటారు. సో రైట్ కానీ లెఫ్ట్ కానీ. సో ఈ మూడు రకాల్లోకి వస్తే ఫస్ట్ క్వాడ్రిప్లీజిక్ అంటే నాలుగు, రెండు చేతులు రెండు కాళ్ళు ఎఫెక్ట్ అయ్యాయని అర్థం. సో దీనివల్ల వీళ్ళు చాలా సివియర్గా ఎఫెక్ట్ అయి ఉంటారు. యూజువల్గా వీళ్ళకి మాట్లాడడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది, కొంతమందికి ఫిట్స్ కూడా రావచ్చు, దాన్ని ఎపిలెప్సీ అంటారు. కొంత అందరికీ ఎంతో కొంత తెలివితేటలు తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ అడిషనల్గా ఉండే ఇబ్బందులు అన్నమాట. సో క్వాడ్రీప్లీజిక్ వేరియంట్లో ఉన్న వాళ్ళకి యూజువల్గా ఇవన్నీ చాలా సివియర్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ యూజువల్గా డైప్లీజిక్, హెమీప్లీజిక్ అంటే రెండు కాళ్ళు కానీ ఒక సైడ్ కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొద్దిగా బెటర్గా ఉంటారు, అంత ఎక్కువ ఎఫెక్షన్ ఉండదు. వీటిని మైల్డ్ కేసెస్ అంటారు. సో ఈ మైల్డ్లో ఏంటంటే మైల్డ్ కేసెస్లో ఉన్న వాళ్ళకి ఇంత ఎక్కువ నడవడానికి ఇబ్బంది ఇవన్నీ ఉండకపోవచ్చు ఎక్కువగా. సో వాళ్ళు ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో ఇంకా ఇవి కాక ఇంకా ఏం ఇబ్బందులు ఉండొచ్చు అంటే వీళ్ళు నడవలేకపోవడానికి మెయిన్ కారణం వచ్చి కాళ్ళు చేతులు బరువుగా స్టిఫ్గా అయిపోతాయి అన్నమాట. సో ఈ బరువు స్టిఫ్గా ఉండడాన్ని మనం ఇప్పుడు మనకి కొన్ని రకాల మందులు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో దాంతో బెటర్గా ఇంకా పిల్లలు బెటర్గా నడవడానికి మనం చేయొచ్చు తొందరగా కనుక దీన్ని రికగ్నైజ్ చేయగలిగితే. సో ఇది కాక ఇంకా అబ్నార్మల్ పోస్చర్స్లోకి ఉండొచ్చు, లేకపోతే అబ్నార్మల్గా మూమెంట్స్ ఏవో అవ్వచ్చు. వాటిని అబ్నార్మల్గా మూమెంట్స్ అయితే అది కోరియోఎథెటోసిస్ అంటారు. అదే అబ్నార్మల్గా ఒకటే లాగా చెయ్యి ఇలా పెట్టేసి ఉంచితే దాన్ని డిస్టోనిక్ పోస్చరింగ్ అంటారు. సో వీటన్నిటి మనకి ఎంతో కొంత మెరుగైన మందులు, వేరియస్ రకమైన చికిత్సలు అన్నీ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఇంకా చికిత్సకు వస్తే అన్నిటికన్నా ఫస్ట్ చేయగలిగింది ఏంటి అంటే ఎర్లీ రికగ్నిషన్. అంటే ఎంత తొందరగా మనం చైల్డ్ని సెరిబ్రల్ పాల్సీ ఉంది అని మనం రికగ్నైజ్ చేయగలిగితే అంత బెటర్గా చైల్డ్ని ఉంటాడనమాట. సో ట్రీట్మెంట్ అన్నీ బెటర్గా చేయగలుగుతాం. సో ఎర్లీ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం మాట్లాడుకున్నట్టు ఎవరిని సస్పెక్ట్ చేయాలి అన్నప్పుడు తల్లిదండ్రులకు తెలిసి ఉంటే వాళ్ళు తొందరగా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే మనం తొందరగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడవచ్చు. సో ఇది కాక ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేసరికి మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు యూజువల్గా కొన్ని రకాల టెస్టులు చేస్తారు. అందులో మెయిన్గా చెప్పాలంటే ఎంఆర్ఐ బ్రెయిన్ ఒకటి చేస్తారు. సో దాంతో ఎంత ఎఫెక్ట్ అయింది బ్రెయిన్ అన్నది తెలుస్తుంది. ఇది కాక కొన్ని రకాల రక్త పరీక్షలు, కొన్ని జెనెటిక్ టెస్టులు ఉంటాయి. దీనివల్ల అసలు రీజన్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఇంకా వన్స్ సెరిబ్రల్ పాల్సీ అనుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తారు. అందులో యూజువల్గా మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. మల్టీ మోడాలిటీ అంటే ఒక్క డాక్టర్ కాకుండా చాలామంది డాక్టర్స్ కలిపి మీ చైల్డ్ని ట్రీట్ చేయడానికి చూస్తారు. సో అందులో ఒకళ్ళు పీడియాట్రిషియన్, తర్వాత న్యూరాలజిస్టు, పీడియాట్రిక్ న్యూరాలజిస్టు, తర్వాత స్పీచ్ థెరపిస్టు, గెయిట్ థెరపిస్టు, తర్వాత ఫిజియోథెరపీ, ఇట్లా ఇంతమంది కలిసి ఆ చైల్డ్కు ఉన్న డిఫికల్టీస్ ఏంటి, ఎంత నడవగలుగుతున్నాడు, ఎంత మాట్లాడగలుగుతున్నాడు ఇవన్నీ చూసుకుని మనం ఎంతవరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రణాళికని సిద్ధం చేసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. సో ఇవన్నీ మనం ఎంత తొందరగా చేయగలిగితే యూజువల్గా 2 సంవత్సరాల లోపు కనుక మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది. అంటే ఎదిగే బ్రెయిన్కి ఒక క్వాలిటీ ఉంది, ఏదైనా కొత్తగా ఉన్న దాన్ని తొందరగా అడాప్ట్ చేసుకుని ప్లాస్టిసిటీ అంటే కొంత మారుతుంది అని అర్థం. సో అది 2 సంవత్సరాల లోపే కుదురుతుంది. ఇప్పుడు మనం 2 సంవత్సరాలు అనేది గోల్డెన్ టైం అనమాట. సో ఈ లోపు కనుక మనం రికగ్నైజ్ చేసి ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎంత సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళకైనా అట్లీస్ట్ ఒక 30-40% ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా మనం చూడొచ్చు ఇవన్నీ ట్రీట్మెంట్స్ని మనం ఫాలో అవ్వగలిగితే. ఇంకా మైల్డ్ కేసెస్లో అయితే ఇంకా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఫాలో అవుతే వాళ్ళు ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో ఇంకా వేరియస్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఇప్పుడు బిగతుగా ఉన్నాయి, స్టిఫ్గా ఉన్నాయి అంటే
అంటే వాటికి ఓరల్ అంటే మందులు వేసుకునేవి కొన్ని రకాల మందులు ఉన్నాయి తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి బొటాక్స్ అని అలాగా సో ఇంకా తర్వాతకు వచ్చేసరికి రిలీజ్ సర్జరీస్ అని కొన్ని రకాల సర్జరీలు చేయడానికి వీలవుతుంది ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ అవసరాన్ని బట్టి ఎంత ఉంటుంది అన్నది మీకు మీ పీడియాట్రిషియన్ గాని ఈ మల్టీ మోడాలిటీ టీమ్ లో అందరూ కలిసి డిస్కస్ చేసి ఒక ఆప్షన్ కొచ్చి యూజువల్ గా ట్రీట్ చేస్తాం సో ఇంకిది కాక ఏఎఫ్ఓ స్ప్లింట్స్ అని బ్రేసెస్ అని ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ చేస్తే మనం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్గా చూడొచ్చు